హలో వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషన్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో రోజు రోజుకి వస్తున్న అప్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటినీ స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మా వీడియోస్ మేము అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ని ఎవ్రీడే వాచ్ చేయండి మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే కర్నూల్ మెడికల్ కాలేజ్ సంబంధించి నీట్ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే కర్నూల్ మెడికల్ కాలేజ్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అంటే మన ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన సంవత్సరంలోనే మనకి కర్నూలు మెడికల్ కాలేజ్ అనే దాన్ని ఫామ్ చేయడం జరిగింది ఎస్టాబ్లిష్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి చాలా ఇయర్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ మెడికల్ కాలేజ్కి సో ఇది గవర్నమెంట్ కాలేజ్ అనమాట స్టేట్ ఓన్డ్ యూనివర్సిటీ స్టేట్ ఓన్డ్ మెడికల్ కాలేజ్ ఇది సో వెరీ గుడ్ అకాడమిక్ ప్రొఫైల్ అనేది ఈ కాలేజ్కి ఉండడం జరిగింది ఇక నీట్ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ తీసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఐదు వందల యాభై ఎనిమిది అంతకంటే ఎక్కువ మార్కులు సంపాదించు ఉండాలి ఓసీ కేటగిరీ తీసుకున్నట్టయితే ఐదు వందల ఎనభై మార్కులు ఉండాలి ఈ నీట్ పరీక్షలు లాస్ట్ ఇయర్ అలాంటి వాళ్ళకి ఈ కాలేజ్లో సీట్ రావడం అనేది జరుగుతుంది బీసీఏ కేటగిరీ తీసుకున్నట్టయితే ఐదు వందల మార్కులు అలాగే బీసీబీ కేటగిరీ తీసుకున్నట్టయితే ఐదు వందల యాభై అంతకంటే ఎక్కువ మార్కులు సాధించు ఉండాలి నీట్ ఎగ్జామ్లో బీసీసీ కేటగిరీ తీసుకున్నట్టయితే ఐదు వందల ఇరవై రెండు మార్కులు అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి బీసీడీ కేటగిరీ తీసుకున్నట్టయితే ఐదు వందల అరవై నాలుగు అంతకంటే ఎక్కువ మార్కులు నీట్లో సాధించనుంటే అప్పుడు ఆ కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది అలాగే బీసీఈ కేటగిరీ తీసుకున్నట్టయితే ఐదు వందల నలభై నాలుగు మార్కులు అంతకంటే ఎక్కువ మార్కుల్ని సాధించి ఉండాలి ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్టయితే ఆరు నాలుగు వందల అరవై ఎనిమిది అంతకంటే ఎక్కువ మార్కుల్ని సాధించనుండాలి ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్టయితే నాలుగు వందల ముప్పై రెండు అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినట్టయితే ఈ కర్నూల్ మెడికల్ కాలేజ్లో మీరు సీట్ని సంపాదించే అవకాశం ఉండేది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఈ కట్ ఆఫ్ మార్క్స్లో వేరియేషన్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది దయచేసి గమనించాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో